నమస్కారం, సత్యాన్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో ఎర్ర జెండాలు పాతిన నిరుపేదలు. మోర్తాడ్ మండలం పాలెం బెల్ట్ షాపును మూసివేయాలని జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు, ఎక్సైజ్ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మ ఒడి కార్యక్రమం, మహిళలకు ఆరోగ్య సూచనలు చేసిన వైద్యులు. బ్రాహ్మణపల్లి దాసాంజనేయ మందిరంలో యజ్ఞం, అన్నదానం నిర్వహించిన హనుమాన్ దీక్షాస్వాములు. ముక్కాల్ మెండోరల మధ్య బీటీ రోడ్ నిర్మించి ప్రమాద సూచికలు మరిచిన అధికారులు, ఆందోళనలో వాహనదారులు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు తర్వాత ఇచ్చినా సరే, కానీ ఉండడానికి కనీస స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఆరుమూరు యానంగుట్ట సర్వే నంబర్ 401/66లో సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎర్ర జెండాలను పాతారు. ఉండడానికి కనీసం ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, అద్దెలు కట్టలేక పిల్లల్ని చదువులు చెప్పించలేకపోతున్నామని, ఉండడానికి నిరుపేదలకు కనీస ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఆరుమూరు యానంగుట్ట సర్వే నంబర్ 401/66లో ఇల్లు లేని నిరుపేదలు సొంత గూడు కోసం ఎర్ర జెండాలను పాతుకున్నారు. అంతకుముందు 500 మంది ఇల్లు లేని బాధితులు ర్యాలీగా వచ్చి స్థలాలను ఆక్రమించారు. అనంతరం సిపిఐఎం డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో నిరుపేదలకు కనీస ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులకు, అధికారులకు చెప్పినా వినిపించుకోలేదన్నారు. సమాచార హక్కు చట్టం కింద 401/66లో 15 ఎకరాల స్థలం ఉందని తేలడంతో ఉండడానికి కనీసం గుడిసెలు వేసుకుంటామని, ఎర్ర జెండాలను పాతామన్నారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని 4 సంవత్సరాలు గడిచినా కట్టించకపోవడంతో ఈ నిర్ణయానికి వచ్చామన్నారు. పట్టణ కార్యదర్శి కుతాడి ఎల్లయ్య మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు భూములను పంచిపెట్టడానికి సిద్ధంగా ఉందని, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే వరకు గుడిసెలు వేసుకుని ఉంటామన్నారు. బాధితురాలు మాట్లాడుతూ, ఇంటి అద్దెలు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అద్దె ఇంట్లో ముసలి వాళ్ళు చనిపోతే ఇంటి ఓనర్లు బయటకు నెట్టి వేస్తున్నారని, ఇళ్ల స్థలాలు ఇస్తే గుడిసెలు వేసుకుని జీవిస్తామని, అంతవరకు భూపోరాటం చేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ వెంటనే ప్రభుత్వ నిరంకుశమండి వైఖరి, ప్రభుత్వ నిరంకుశమండి వైఖరి, ప్రభుత్వ నిరంకుశమండి వైఖరి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్. ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో, మరి ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా దాదాపు 5,000 మంది ఉన్నారు. మరి అనేక సార్లు ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకి దరఖాస్తులు పెట్టిండ్రు, తమ గోడును వెలబోసుకున్నారు. ఇవాళ నిరుపేదలందరూ కూడా ఇల్లు కిరాయి కట్టలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవాళ ఇల్లు కిరాయి 3,000 నుంచి 5,000 రూపాయలు కిరాయి అడుగుతూ ఉన్నారు. అదే మాదిరిగా ఇవాళ కరెంటు బిల్లు, పిల్లలను చదివించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి డబుల్ బెడ్రూమ్ ఇవి కావాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి అట్లాగే ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అందరికీ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పేసి చెప్పింది. ఇప్పటికీ 4 సంవత్సరాలు అయిపోయింది, కానీ ఏ ఒక్కరికి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మేము ఇవాళ సిపిఎం పార్టీగా సమాచార హక్కు చట్టం కింద మొత్తం కూడా సమాచారం తీసుకున్నాం. ఈరోజు ఇక్కడ ఆరుమూరులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 401/66
సర్వే నంబర్లో మరి 15 ఎకరాల భూమి ఏదైతే ఉందో అందులో మరి నిరుపేదలందరికీ కూడా ఇంట్లో పట్టాలు ఇవ్వాలా, మీరు డబుల్ బెడ్రూమ్ తర్వాత ఇవ్వండి, మరి ప్రస్తుతం ఉండటానికైతే జాగా కావాలా, కాబట్టి వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎక్కడ ఏమీ ఆధారం లేనటువంటి నిరుపేదలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా గుడిసెలు వేసుకొని ఉంటారు, ఆ జాగా మేము ఎత్తుకపోరని చెప్పేసి మేము కలెక్టర్కి చెప్పినాం, ఎంఆర్ఓకి చెప్పినాం, ఆర్డీఓకి చెప్పినాం, కానీ ఇప్పటికీ ఎవరు కూడా నిమ్మకు నీరెత్తనట్టు వివరించారు. కాబట్టి చివరికి ఈరోజు మేము ప్రజలందరూ కూడా ఈ స్థలాన్ని ఆక్రమిస్తారని చెప్పేసి చెప్పినాం, కాబట్టి అదే సందర్భంలో ఈరోజు పేదలందరూ కూడా వచ్చిండ్రు, ఈ స్థలంలో గుడిసెలు వేసుకొని ఉంటామని చెప్పేసి అందరు కూడా అంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ గుడిసెలు వచ్చేవరకు మేము సిపిఎం పార్టీగా వాళ్ళ కండగా నిలబడతాం. ఎంతటికైనా సరే మేము వాళ్ళకు డబుల్ జాగా సాధించే వారికి మేము పోరాడతామని చెప్పేసి సందర్భంగా సిపిఎం పార్టీగా తెలియజేస్తాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది, మరి ఏదైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో మరి ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలాలని వారికి దారాదత్తం చేయడానికి ఇలా సిద్ధంగా ఉంది, కానీ మరి అట్లాగే ఇలా నిరుపేదలైనటువంటి పేదలందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మరి అనేక సార్లు కూడక ఎంఆర్ఓ కార్యాలయంలో ధర్నా చేయడం జరిగింది. మరి అట్లాగే ఆర్డీఓ కార్యాలయాన్ని కూడక ముట్టడించి మరి వారికి వినతి పత్రం ద్వారా 400/66 సర్వే నెంబర్లో దాదాపుగా 10 ఎకరాల స్థలము ఖాళీ స్థలం ఉంది, మరి అర్హులైనటువంటి నిరుపేదలకు ఈ డబుల్ బెడ్రూమ్ కట్టేయాలని మనం చెప్తే మరి అయ్యా మాకు తెలియదు ఈ భూమి, మీరు కలెక్టర్ గారి దగ్గరికి ఇవ్వండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా విన్నవించినాము, వారు దీనికి ఒక అవమాన కమిటేసి మీకు 20-25 రోజులలో మేము మీకు ఏ సంగతి తెలుపుతామని వారి హామీని ఇవ్వడం జరిగింది. హామీతోటి మేము అందరం కలిసి వెనుక తిరిగి వచ్చినాము. ఇప్పటి కూడా 25 రోజులు గడిచిన ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది. కాబట్టి అలా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలందరూ ఇక్కడ గుడిసెలేసుకొని శ్రీనివాసాన్ని ఏర్పరచుకుంటున్నారని వచ్చినారు. మరి వారికి మేము సిపిఎం పార్టీ అండగా ఉండి ఇక్కడ గుడిసెలేస్తూ ఇల్లు కట్టుకునేంత వరకు కూడా సిపిఎం పార్టీ అలా ఎంట ఉండి పోరాటం చేయడానికి మేము తెలియజేస్తున్నాము. లేదు కాబట్టి మేము ఈ పోరాటంలో దిగినాము. రెండుకున్న వాళ్ళు ముసలాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ముసలాళ్ళు ఉన్నారు చనిపోతారని ఇంట్లోకి వెళ్ళి నెట్టేస్తున్నారు. వెళ్ళండి అమ్మా, రేపే వెళ్ళండి అని ముసలాళ్ళని కూడా ఉంచుకుంటలేని పరిస్థితి ఉన్నది ఆర్మూర్లా. ఇక ఎక్కడుంటాం మేము? కిరాయి ఇస్తలేరు ముసలాళ్ళు ఉన్న ఇండ్లల్లో కూడా. 3,000, 4,000, 5,000 కిరాయి పెట్టంగా కూడా ఉండనిస్తానులేరు ఇంట్లో. ఇప్పుడు ఏం చెప్తాం మేము అని ఇక్కడికి వచ్చి పోరాటం చేస్తున్నాం. మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలో వైన్స్ యొక్క బెల్ట్ షాప్ను మూసివేయాలని గ్రామస్తులు నేడు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. ఎక్సైజ్ సిఐపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులకు సర్ది చెప్పి పంపించి వేశారు. గ్రామస్తులు అక్కడి నుండి ఎక్సైజ్ సిఐ కార్యాలయం ఎదుట బైఠాయించారు. సిఐ శేఖర్ అందుబాటులో లేకపోవడంతో ఎస్ఐ పటేల్ గ్రామస్తులతో మాట్లాడి గ్రామంలోని బెల్ట్ షాప్ను మూసివేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన గ్రామస్తులు అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ సూర్యప్రకాశ్ కు వినతి పత్రం ఇచ్చారు. సామి గడ్డి ఏం చేస్తున్నాడు? పదిసార్లు చెప్పి ఇప్పుడు చెప్తున్నా, కలెక్టర్ గారు చెప్పిన అదే విషయం. ఏమి నా కార్డు సాగరం మీకు ఇచ్చేస్తాను. ఏం చెప్పండి, వీళ్ళకి ఇచ్చేయని పాలన ఇచ్చేయని అని అన్నాడా? ఏమి కలెక్టర్ దగ్గరికి తీసుకొని పక్కకు పెట్టిండా ఫోటోతో సాక్షిని నాకు ఏం మాట్లాడుతుంది మీరు? ఏం చెయ్యండి, నాకేం ఆపాలని కాదు. నాకు అక్కడి నుంచి మీకు చెప్పిన నేను 3 సంవత్సరాలు ఆగింది, తర్వాత రావాలన్నా పర్మిషన్ కావాలి. అర్థమైందా? నేను ఇప్పిస్తాను మీకు, నాకేం అభ్యంతరం లేదు మీకు ఇవ్వడానికి. అయినా కానీ మీ ఊరు వాళ్ళకి నేను పర్మిషన్ ఇస్తున్నాను. ఇస్తున్నాడా మీ ఊరు వాళ్ళు అప్పటికే?
ఎవరైనా మీ కట్టుకు ఇంట్లో కట్టుకున్నా కానీ చేసుకున్నా కానీ మీ లోకల్ వాళ్ళకి ఇస్తున్నాయి. బయటకు పోవాలంటే మాత్రం నాకు పర్మిషన్ కావాలా, అందుకోసం మీకు చెప్పినాను. ఇదే చెప్తున్నా, ఎప్పటి కూడా ఇదే చెప్తాను. బెల్ట్ షాప్ విషయంలో కూడా మీరు ఈ రోజు వచ్చారు నా దగ్గరికి, దీని విషయంలో నేను ఎక్సైజ్ సూపరింటెండెంట్ మాట్లాడి దీన్ని క్లోజ్ చేసి చూస్తాను. ఈరోజు 27/3/2018 రోజున పాలెం గ్రామంలో దిక్షోభని గ్రామస్తులంతా మౌర్తాడు బస్టాండ్ నుంచి ఆఫీసర్లు ధర్నా చేసుకుంటూ వచ్చారండి. వాళ్ళు ఒక వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటి నుంచి ఆ ఊర్లో బెల్ట్ షాప్ లేకుండా చూస్తాం. మన పాలెం గ్రామంలో మన బెల్ట్ షాప్ మన సిఐ గారికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినటువంటి ఎటువంటి ఫలితం లేకపోయింది. మరియు మన సూపరింటెండెంట్ నిజామాబాద్ గారికి కూడా రెండు సార్లు కూడా తెలియజేసినాము. వారు మా మధ్యనే ఉండి మా ప్రత్యక్షంగా ఎస్ఐ గారికి సిఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడము సిగ్గుచేటు. మా పాలెంలో ఉన్నటువంటి బెల్ట్ షాప్ను వెంటనే మూసివేయాలని మా డిమాండ్. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా 63 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మహిళలకు అన్ని రకాల వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారికి కావలసిన మందులను అందజేశారు. అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా 63 మంది మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రాథమిక మండల కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గర్భిణీ శిబిరం కూడా జరుగుతుంది. అందరి గర్భిణీ శిబిరం చెక్ చేసి వాళ్ళకి అవసరమైన రక్త పరీక్షలు చేయించి వాళ్ళకి ఐరన్ పోలిక్ యాసిడ్ టాబ్లెట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం భాగంగా ఈరోజు ఇప్పటికీ 63 పేషెంట్లు చూడడం జరుగుతుంది. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నేడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మ ఒడి కార్యక్రమంను నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్ ప్రణవ, డాక్టర్ మనీషాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ 31 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య స్థితిగతుల గురించి సూచించినట్లు తెలిపారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరిగిందని అన్నారు. ప్రతి మంగళవారం నిర్వహించే అమ్మ ఒడి కార్యక్రమాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఉన్నాము. ప్రతి మంగళవారం ఇక్కడ ప్రభుత్వము నిర్దేశించిన విధంగా ప్రతిష్టాత్మకంగా అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని అడిగి తెలుసుకునేందుకు వైద్యులు మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీ ట్యూస్డే ఏఎన్సీ చెకప్ జరుగుతున్నాయండి. సో మోర్ దాన్ 50 మెంబర్స్ కంపల్సరీ ఏఎన్సీ చెకప్స్కి మెండోరా నుంచి కానీ, పోచంపాడు నుంచి కానీ, ఆర్ కిసాన్ నగర్ నుంచి కానీ అరౌండ్ సరౌండింగ్స్ అందరూ వస్తున్నారు. వీక్లీ కంపల్సరీ 2 డేస్ సెక్షన్స్ జరుగుతున్నాయి. సో మంత్లీ ఎంత కాదన్నా 30 వరకు సెక్షన్స్ అవుతున్నాయి. అండ్ ఏఎన్సీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఈరోజు కూడా ఒక సెక్షన్ జరిగింది. నార్మల్ డెలివరీ కూడా ఆల్మోస్ట్ ఒకటి అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఇంకా 2 అబ్జర్వేషన్కి కూడా పెట్టాము. సో పేషెంట్స్ అందరూ బాగానే వస్తున్నారు, మంచిగా చూపించుకుంటున్నారు. అమ్మ ఒడి కార్యక్రమం కూడా బాగానే జరుగుతుంది. హిస్టెక్టమీకి సంబంధించి ఈరోజు ఎన్ని పేషెంట్ని మీరు గుర్తించడం జరిగింది? హిస్టెక్టమీస్ అయితే ఇక్కడ జరగట్లేదండి. అవి ఓన్లీ ఏమైనా కేసెస్ వచ్చినా అలాంటి కేసెస్ అన్ని ఆర్మూర్కి రిఫర్ చేస్తామన్నారు. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో దాసాంజనేయ మందిరంలో నేడు యజ్ఞం, అన్నదాన కార్యక్రమాన్ని హనుమాన్ దీక్షాస్వాములు నిర్వహించారు. హనుమాన్ జయంతి రోజు జరిగే వేడుకలను చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వచ్చి విజయవంతం చేయాలని వారు కోరారు.
ఓం సప్తాహాస్యా సంప్రదయా త్రిసప్త సమిత కృత దేవాయత్యగ్నం తన్వాన అవస్థ పురుషం వశో సంయజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రత స్వాహ ఓం తేన దేవా అయజంత సాధ్యాషయచ్చే తస్మాద్ సర్వాహుత రుచస్ సామాని జగ్నిరే చందాగుంసి జగ్నిరే తస్మాత్ యజుస్తస్మాదాయత స్వాహ ఓం తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదత గావోహ జగ్నిరే తస్మాత్ తస్మాత్. మాది బ్రహ్మణపల్లి గ్రామము. ప్రతి సంవత్సరము హనుమాన్ జయంతి సందర్భంగా మా గ్రామంలో 41 రోజులు హనుమాన్ దీక్ష పట్టుకొని మా గ్రామంలో ప్రతి సంవత్సరము మరి యజ్ఞము నవగ్రహ పూజ హనుమాన్ పూజ చేసుకొని హనుమాన్ జయంతి జరుపుకుంటాము. ఈ రోజున యజ్ఞము మరి అన్నదానం జరిగినది. దానికి మా గ్రామంలోని ప్రజలందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్టు కోరుచున్నాం. గ్రామంలో దాదాపుగా అంటే నాకు తెలిసిన సంధి 20 సంవత్సరాల నుండి ఇక్కడ హనుమాన్ దీక్షలు పడుతున్నట్టు నాకు తెలుసు. యథావిధిగా 12 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూగా మండల దీక్షలు అర్ధ మండల దీక్షలు పడుతూ రోజు రోజుకి ఈ హనుమాన్ భక్తి ప్రతి గ్రామాన పెరిగిపోతున్నది. అలాగే ఈ బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా చాలా మట్టుకు భక్తి భావన ఎక్కువైపోయి చాలామంది హనుమాన్ దీక్షలు పడుతూ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ ఈ హనుమాన్ జయంతి రోజున పొద్దునే లేచి స్వామివారికి అభిషేకము అలాగే నవగ్రహాల పూజ అలాగే గరుడ స్తంభం పూజ అలాగే ఈ ప్రదక్షిణలు 108 ప్రదక్షిణలు చేసి చాలా కఠోర నిర్ణయాలతో ఉంటారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 5,000 మంది వచ్చి భారీగా అన్నదానం కనీ విని ఎరిగిన రీతిలో ఈ చిన్న గ్రామమైనా కానీ చాలా బ్రహ్మాండంగా అన్నదానం చేస్తూ సాములు మైమర్చిపోతారు. ముప్కాల్ మండల కేంద్రం నుండి మెండోర మండల కేంద్రానికి వెళ్లే రోడ్ను 2015 సంవత్సరంలో ఎంపీ కవిత చేతుల మీదుగా శంకుస్థాపన చేసి బీటీ రోడ్డు నిర్మించారు. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోడ్డుపై ప్రమాద సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మించినప్పటికీ దారి పొడవున ఎక్కడ కూడా ప్రమాద సూచికలు కానీ వేగం హద్దు క్రాసింగ్ బోర్డులు కానీ ఎక్కడ కూడా లేకపోవడం గమనార్హం. ప్రమాద సూచికలు లేకపోవడం వల్ల కొత్తగా మండల కేంద్రానికి వచ్చే వాహన చోదకులకు అకస్మాత్తుగా రోడ్డుపై వచ్చే మలుపులు ఏర్పడకపోవడంతో తరచు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రోడ్డు భద్రతాధికారులు స్పందించి రోడ్డుపై ప్రమాద సూచికలు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జక్రన్పల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీరామ రథయాత్రలో బీజేపీ నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జి గడ్డం ఆనంద్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నందిపేట్ మండల కేంద్రంలో నిన్న రాత్రి శ్రీరామనవమి సందర్భంగా బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలంలో ఎర్ర జెండాలు పాతిన నిరుపేదలు. మోర్తాడు మండలం పాలెం బెల్ట్ షాపును మూసివేయాలని జాతీయ రహదారిపై బైఠాయించిన గ్రామస్తులు, ఎక్సైజ్ సిఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి కార్యక్రమం, అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు. బాల్కొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అమ్మ ఒడి కార్యక్రమం, మహిళలకు ఆరోగ్య సూచనలు చేసిన వైద్యులు. బ్రాహ్మణపల్లి దాసాంజనేయ మందిరంలో యజ్ఞం, అన్నదానం నిర్వహించిన హనుమాన్ దీక్షాస్వాములు. ముక్కాల్ మెండోరల మధ్య బీటీ రోడ్ నిర్మించి ప్రమాద సూచికలు మరిచిన అధికారులు, ఆందోళనలో వాహనదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.